తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపుతోందని వర్ధనపేట ఎమ్మెల్యే ఆలూరి రమేష్ అన్నారు. వర్ధనపేట నియోజకవర్గ హసింపర్తి మండలం పెద్ద చెరువులో ఎమ్మెల్యే ఆలూరి రమేష్ చేప పిల్లలను వదిలారు. రాష్ట్రంలో కుల వృత్తులు అంతరించకుండా కాపాడేందుకు సీఎం కేసీఆర్ సబ్సిడీపై పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ఓకే 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 లైట్ వెలిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలోని హసన్పర్తి పెద్ద చెరువులో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద పెంచాలి, చేపలు పట్టుకొని జీవించే మా ముదిరాజు బెస్తా బిడ్డలకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వాలి, వారి ద్వారా మత్స్య సంపద పెరిగి ఆ కుటుంబాలు బాగుపడాలి అని ఒక గొప్ప ఆలోచనతో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో దాదాపు ఈ చెరువులో 475,000 పైచిలుకు చేప పిల్లల్ని వదలడం జరిగింది. మరి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న చెరువులో కుంటూరులో దాదాపు 2,60,00,000 పైచిలుకు చేప పిల్లల్ని వదలడం జరుగుతుంది. ఈ చేప పిల్లలు వదలడం వల్ల మా మత్స్యకారులు, మా ముదిరాజు బిడ్డలు, మా బెస్తా బిడ్డలు ఆనందంగా సంతోషంగా చేపలను పట్టుకొని మార్కెట్ చేసుకొని మరి జీవనం గడిపిన పరిస్థితి మన కళ్ళ ముందు పేపర్లో టీవీలో చూసినాం. మరి వారి కుటుంబం, వారి పిల్లలు ఆనందంగా ఉండే పరిస్థితి కనపడ్డది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తుల్ని కాపాడుకోవాలి, కుల వృత్తులపై జీవనం సాగించే ప్రతి బిడ్డ సంతోషంగా బతకాలి అని ఈరోజు చేప పిల్లలు కావచ్చు, ఉచిత మేకల గొర్రెల పంపిణీ కావచ్చు, గేదెల పంపిణీ కావచ్చు, మరి ఇతరత్ర మా నాయి బ్రాహ్మణులకు సెల్లిన్లు కావచ్చు, ఇతరత్ర అనేక సౌకర్యాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం